నేపథ్యంలో జరగబోయే హుజూరాబాద్ యోజకవర్గ ఉప ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రాజేందర్ గారితో మొదట డెవలప్ చేసుకుంటూ కొంచెం ఎందుకంటే సామాన్యుల దగ్గర తీసుకొని మాట్లాడబోతూ ఉందండి. అటువంటి వ్యక్తి డెవలప్ చేసింది అండి. పేదలను కూడా దగ్గర తీసుకొని మాట్లాడలేదు. ఇండియా అన్ని వేళ అందుబాటులో ఉంటుంది. మా అందరికి ఆయన కదా ఇల్లు కట్టిస్తాడన్నాడు. ఇప్పుడు లేదని అంటాడట. పేదోళ్ళకి ఏపోతే ఉండడానికి ఇచ్చినాక పేదోడు అసలే ఓటేయడు. ఇయో కాదా మద్దవ మేము లేకనే చల్లాడుతున్నాం. ఆయనకి ఎందుకు ఓటేయాలి, ఆయన ఎందుకు ఇప్పియాలి? పేదోళ్ళకు ఓటు పైసలు ఇస్తేనే ఓటుకు 10,000 20,000 లక్ష రూపాయలు ఇస్తారే ఇస్తావు, లేకపోతే ఇయ్యో. అంతే, మాకేమి లేదు. భూములు లేవు, జాగా లేవు. భూములు లేని వాళ్ళకు 10,000,000 లక్షలు ఇస్తారన్నాడట. మరి భూ లేదు, మాకు ఇల్లు లేదు, జాగా లేదు. నన్ను ఎంత రాపాలి రోగురా కచ్చి రోడ్డు కచ్చి బతుకుతాను. ఇక తెలియదు ఆయన భగవంతుకి ఏదో ఎవరు పైసలు ఇస్తే వానికి వెళ్తాం. జరిగింది అనుకుంటున్నా జరగలే అంటే ఈట రాజేంద్ర మాత్రంతో జరిగింది, కేసీఆర్తో మాత్రం ఇప్పుడు జరగలేదు. వేరే ఏం మాట్లాడాలంటే బిజినెస్ తోటి మా గీటర్ రాజేంద్ర చేసింది సహాయం తప్ప కేసీఆర్ చేసిన మాత్రం ఏం లేదు. అనే కమలాపూర్ డెవలప్ చేసిండు, హుజూరాబాద్ డెవలప్ చేసిండు, మొత్తం ఆయన డిజైన్ మొత్తం మాకు చేసిండు. అంతే, ఏ మాత్రం ఇలా ఏ ఇవ్వరానే కానీ ఇప్పుడు ఆయన మన నిన్న ఇంకా బెదిరి వచ్చి జాయిన్ అయ్యింది అలా పొద్దున ఆయనతో ఆయనతో ఏం కాదు. కానీ మీ మాత్రం ఇంట్లో అందుకే సపోర్ట్ మొత్తం ఇదిలాగా కాదు. ఇదంతా కూడా కానీ జమ్మికుంట కానీ వీణాక కానీ మొత్తం కంతే మాకు ఈటర్ రాజేంద్ర దేవుడు. ఓకేనా? మాకు మాత్రం ఈటర్ రాజేంద్ర తప్ప మాకు కేసీఆర్ చేసింది మాత్రం ఏం లేదు. అని ఇప్పుడు 10 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు అవుతుంది మాకు, 20 లక్షలు అవుతుంది, ఏ తీసుకున్నా కానీ మాకు అవసరమే లేదు. అది మాకు మాత్రం ఈటర్ రాజేంద్ర దేవుడి మా మాస్టర్ హుజూరాబాద్ మా బూర్నపల్లి మాకు మొత్తం ఈటర్ రాజేంద్రే. మాకు పార్టీ అనేది ఒకటి బీజేపీ, మళ్ళీ పోతే ఈటర్ రాజేంద్ర ఎక్కడున్నా మేము అక్కడనే ఉంటాం అనే జీఎస్ ఉన్నప్పుడు నిలబడ్డాం. బీజేపీ పోయినాం, ఆయనతోనే పోయినాం, మొత్తం మాకు ఈటర్ రాజేంద్ర దేవుడు. కేసీఆర్తో మాకు సంబంధమే లేదు. అన్నాడు ఇయ్యలే, ఏం చెప్తాను అన్నాడు, ఏం చేయలే. మేము అయితే గిట్నే బతుకుతున్నాం రోడ్డు మీద, మాకు ఏం చేయాలి రోడ్డు మీద? బతికేటోళ్ళకి ఏం చేయాలి, గరీబ్ వాళ్ళకి అయితే ఏం చేయాలి? చేసేటోళ్ళకి ఎవరికి ఏం చేస్తున్నారో కానీ ఏం లేదు. మాకు ఇక ఇక్కడ పనులు అమ్ముతాను, నెలకు 4,000 ఇల్లు కిరాయి కడతాను. ఏం లేదు, వర్తలేడు మాకు, ఇద్దరు ఏం భూలేదు, జాగలేదు. నెలంతా అమ్మి కిరాయి కొట్టకపోతున్నాను. గరీబ్ వాళ్ళకి చేస్తే కదా పనులు చేసేది, అంతా ఎవరు చేసేది? చేసేటోళ్ళకి ఎడ చేస్తాడో ఎడ పోతాడో ఎవరు తింటాడు? చేసేటోనికి ఏం చేస్తాడో ఎవరు ఏం చేస్తాడు మాకు అయితే లేదు. గరీబ్ వాళ్ళని చేయాలి కదా, గరీబ్ వాళ్ళకి చేస్తే అర్థమవుతుంది. ఉప ఎన్నికలు అంటే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారు ఏంటంటే సీట్లో కూర్చొని ఎమ్మెల్సీ ఎలక్షన్లు వరంగల్ ఆయన పేరు తెల్లారైనను అట్లా దాని బయటకు ఎంటేయడం అది పద్ధతి కాదు. ఇంతటి వ్యక్తికైనా పద్ధతి కాదు. ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు మన ఇంట్లో ఒక బాలేరును జీతం ఉంచుకుంటాం. ఉదాహరణ చెప్తాను అంటే ఇటలందరూ బాలేరు అని కాదు, బాలేరు నువ్వు తప్ప చేసినారా బిడ్డ, ఈ బాలను కనీసం నువ్వు నువ్వు సమర్థించుకున్నంత వరకు నేను నా జీతంలో రానియ్య అనేది ఒకటి క్వశ్చన్ ఆయనకు వారిస్తే. ఆయనకు ఏం సమర్థించుకున్నావు? ఎన్నిట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు వరంగల్ ఆయన తెల్లారా నువ్వు ఆయన అక్కడ నెట్టేసి మంత్రి పదవి చేయడం ఎంతవరకు సంబంధించుకున్నాను? ఒకటి హుజూరాబాద్ ఏకవర్గంలో బీజేపీ పార్టీ అని కాదు. అక్కడ విషయం ఏంటంటే ఈటల రాజేందర్ వెమ్లాడ రాజన్న గుళ్ళే ఎట్లా వెమ్లాడ రాజన్న గుళ్ళే విజయవేటిలో రాజన్నను వెమ్లాడ రాజన్న ఆ టైప్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాడు ఆయన. ఆయన పేరు కూడా రాజేంద్ర కావచ్చు, కాకపోతే మాత్రం భూలకెళ్ళి భూకంపం ఎట్లాస్తుంది ఆ రకంగా ఉన్నది జనంలో కూడా. ఏది శక్తి బీజేపీగా వెళ్ళారు దిగిండని కాదు, లేకపోతే టీఆర్ఎస్లోకి వెళ్ళి ఈయన పక్క దొరిగిండని కాదు. విషయం ఏంటంటే కంపల్సరీ ఈటల రాజేంద్ర ఈ నియోజకవర్గమైనా ఏ నియోజకవర్గమైనా 5 మండలాలు కంపల్సరీ ఆయనకు ఓటేసి తీరుతారు, కంపల్సరీ గెలుస్తాడు ఆయన. ఈటల రాజేంద్ర వ్యక్తికి ఓటేస్తారా లేకపోతే పార్టీ బలం చూసి ఓటేస్తారా? ఈటల రాజేంద్ర వ్యక్తికి ఒకటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏమి డెవలప్మెంట్ చేసిండు, తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఏది బంగారం తెలంగాణ?
ఇక్కడ ఉన్నది. విషయం ఏంటంటే మన ఎస్సీ ఎస్సీ వాళ్ళతో ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడు. ముఖ్యమంత్రి పదవి లేదే విషయం ఏంది మన ఇది నిరుద్యోగ వృద్ధి అన్నాడు. నిరుద్యోగ వృద్ధి లేదే డబల్ బెడ్రూమ్ అన్నాడు. డబల్ బెడ్రూమ్ లేదే ఏది 10 లక్షలకు కూడా ఏది ఎస్సీ వాళ్ళకు జీవన వృద్ధి ఇదే గద్దె బంధం అని అంటాడు. అది ఎంతవరకు సంబంధించిన అంటే బీసీల వాళ్ళు గడ్డి గారి గడ్డి తిని పడతారా? బీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఓసీ వాళ్ళు కానీ గడ్డిని పడతారా? వాళ్ళే మనుషులు కానీ కడుమల మనుషులు కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం ఏం చేయలేదు అనుకుంటారా? బీసీల కొరకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదు. ఏమి ఇంతవరకు ఏం చేయలేదు. చూపెట్టమని నిరూపించావు. నా పేరు సదానందం. నా కందుగుల హౌస్ నెంబర్ బండ్యాస 366. సెల్ నెంబర్ 9177104883. హుజూరాబాద్ మండలం తెలుసుకోమని. ఇవాళ బీసీ వాళ్ళకి ఇవాళకి ఇవ్వలకు సంబంధాన్ని నిరుపేదలు ఏ నిరుపేదకు ఇవాళకి ఇల్లు కట్టించండు. ఏ నిరుపేదకు 10 రూపాయలు సాయం చేసిండు. ఇప్పుడు జరిగిందని ఇచ్చి పెట్టిన అది రాలే. ఇప్పుడు అయితే బీదలకు మంచి పనులు చేయాలని మా ఆశ. అంతే ఇండ్లు ఈ లోన్ మళ్ళీ గుండేసి కాబట్టి మా పిల్లల చదువులు అది ఏమున్నా జాబులు లేవు. ఇంత బీకాలు అయితే తిరుగుతాం. అట్లా మంచి పనులు చేసుకొని కావాలన్నా మనకి ఏమున్నా చేసేది వాళ్ళు అన్న మాట అన్నా నిలబెడతలేరు కదా. చదివిన వాళ్ళు ఎంత పోరాళ్ళు ఆగమైతే సొంత తల్లిదండ్రులు కష్టపడ్డా కూడా మనకు ఫలితం లేకుండా ఇంకలేదా? అట్లా కాకుండా మంచిగా ఉండాలి. ఏం చేసినా చేయకుండా మా దగ్గర రాలే అవి మధ్య మధ్యలో పోయినాయి అనుకున్నాయన్నీ ఇవి రాలే. ఇప్పటి వరకు కూడా లీడర్లు కౌన్సిలర్లు మాదిరీలు వీళ్ళకే పోయినాయి అని. ఈసారి ఓటు ఎవరికి అయిపోతారు? ఇవ్వాలకి ఇష్టమే ఉన్నది. ఇటలందరైనా మాకు అప్పుడంటే చేసిండు ఆయన అనుకున్నాడు. ఇప్పుడు ఇవ్వడాయండి కాబట్టి ఇవ్వాలైనా మనకు చేసేది. ఇప్పుడైతే కేసీఆర్ తరఫున ఇటల తరఫున ఇవ్వాలైనా అంటారు కదా. అంటే అప్పుడు ఇవ్వలేదు ఆయన అన్నారు కానీ మేమైతే ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి అది కూడా ఈసారి నెరవేర్చాలని మా ఆశ ఉన్నది. ముందుగానే మీకు న్యాయం చేద్దాం కాబట్టి అంటారు కాబట్టి కేసీఆర్కి వేయాలని అందరూ కూడా తెలిసింది చాలా మందికి.